టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న కాఫీ విత్ కరణ్ టాక్ షోలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ అమ్మడు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. నాగ చైతన్యతో రిలేషన్, విడాకులు ఇలా అన్ని విషయాల గురించి ఆమె తెగ మాట్లాడేస్తుందని అంతా భావించారు. కానీ అవేవి ఎక్కువ మాట్లాడకుండా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను సమంత చేసి హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల సమంత ఒక మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో ఇండియాస్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ జాబితాలో నెం.1గా నిలిచింది. అనూహ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్ ను కూడా ఈమె వెనక్కు నెట్టడంతో అంతా కూడా షాక్ అయ్యారు. తాజాగా ఆ విషయాన్ని గురించి కరణ్ షోలో మాట్లాడింది. తాను ఆలియా కంటే బెస్ట్ అవ్వడం వల్లే నెం.1గా నిలిచాను అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆలియా భట్ ఆ తర్వాత వరుసగా ఆ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో టాప్ గా నిలిచింది. దాని గురించి సమంత ఎందుకు మాట్లాడలేదు అంటూ కొందరు ప్రశ్నించారు. హీరోయిన్ గా సమంత ఇప్పటి వరకు సౌత్ కే పరిమితం అయిన సమంత విడ్డూరంగా ఆలియా భట్ గురించి మాట్లాడటం ఏంటో అంటూ ఆలియా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఏమీ లేకున్నా కూడా సమంత ఇలా మీడియా ముందుకు వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆమెకే చెల్లిందని ఆలియా భట్ అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. మరి సమంత ఈ ట్రోల్స్ కు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.